हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन मी पूजा देवरकोंड। एला उन्नार फ्रेंड्स मीरंदरू? नेन चाला बागुन्नानु। इवाळ ई वीडियोलो नेनु गुंटूर फुल टूर चूपिंचबोतुन्नानु। फ्रेंड्स मुंदुगा मनं इक्कड चूस्तुन्नां कदा, कंचे कट्टेशारु गुंटूरुलो नल्लचेरुवु बोम्मल सेंटर। फ्रेंड्स इदी बोम्मल सेंटर लो इक्कड चाला एक्कुवगा करोना केसेस अनेवि मनकु वस्तुन्नायि। गुंटूरुलो एक्कड लेनि विधंगा इक्कड एक्कुव केसेस वच्चायि। फ्रेंड्स मोत्तं मीद ఒక 25 లైన్స్ ఉంటాయి ఇవి మొత్తం। ఇక లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ మొత్తం కరోనా వైరస్ కేసులు వచ్చాయి। అక్కడ 100 కేసెస్ వరకు వచ్చాయి ఫ్రెండ్స్, 25 లైన్స్ లో 100 కేసెస్ వచ్చాయి। అందుకని చెప్పేసి అటేమీ కంచెలు ఏం కట్టలేదు। అట్ సైడ్ మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ లో బాగా అటు వెళ్ళడానికి అసలు కొంచెం కూడా దారి లేకుండా కట్టేశారు। వెహికల్స్ అనేవి వెళ్ళకుండా కట్టేశారు అన్నమాట। మనం ఫ్రంట్ లో చూసాం కదా, వెహికల్స్ అన్ని బయటే ఉన్నాయి। వాళ్ళు ఒకవేళ ఎక్కడకన్నా వెళ్ళుంటారేమో, వాళ్ళు వచ్చేవరకే ఇలా కంచెలు కట్టడం వల్ల అన్ని బయటే పెట్టేసున్నారు వెహికల్స్। లోపలికి వెళ్ళడానికి చిన్న దారి కూడా లేకుండా ఇలా కట్టేశారు అన్నమాట। మొత్తం దారి మొత్తం ఒక 1 కిలోమీటర్ పరిధిలో ఇలా ఈ కేసెస్ అనేవి వచ్చాయి, 100 కేసెస్। ఇట్లా స్కూటీ అవన్నీ వెళ్తున్నాయి కదా, ఈ 25 లైన్స్ లో ఏదో ఒక లైన్ అతనే ఉంటాడు అతను, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు కదా। అక్కడ ఎండింగ్ పాయింట్ లో కూడా జీరో లైన్ దగ్గర కూడా అలాగే కట్టారు, అది కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడు। సైడ్ కేసెస్ ఏమీ లేవన్నాను కదా, అందుకని మంచిగా ఇటు తిరుగుతున్నారు చూసారు కదా। ఇది ఎండింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్లో ఇలా కట్టారు। అండ్ ఇది వచ్చేసి టెస్టింగ్ టీమ్, ఇక్కడ ఉంది కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి ఇక్కడ పెట్టేశారన్నమాట। అందరికీ టెస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా టెస్ట్ చేయాలి। అండ్ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయాలి కాబట్టి టెస్టింగ్ టీమ్ అక్కడ పెట్టేశారు। సో మేము అక్కడ వీడియో అది ఎండింగ్ చేసేసాను ఫ్రెండ్స్, నేను నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర అది ఎండ్ చేసేసాను। నేను ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను, గుంటూరు స్టార్టింగ్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను। ఇక్కడ ప్రవేశం లేదు అని పెట్టేశారు కదా, కాకాణి తోట ఫ్రెండ్స్ ఇది। అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది కాకాణి తోట। ఇది ఆటోస్ అవన్నీ బస్సు ఇక్కడ అన్ని ఆగుతూ ఉంటాయి। టూ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట, ఇక్కడ కూడా పెట్టేశారు, స్టాప్ బోర్డ్ పెట్టేశారు వెళ్ళడానికి లేదని చెప్పేసి। మేము ఇక్కడ నుంచి ఇక రిటర్న్ అయ్యి నేను మీకు సిటీ మొత్తం చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను బస్ స్టాప్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, అండ్ షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయి, బైక్ కార్ ఇవన్నీ షోరూమ్స్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను। కరోనా వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్, గుంటూరులో చాలా ఎక్కువగా వస్తున్నాయి। దానికి తోడుగా వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్, ఈ వర్షం వల్ల కరోనా వైరస్ దగ్గు ఏంటి, సీజనల్ వల్ల వచ్చే ఏంటి అనేది కూడా అర్థం కాకుండా పోతుంది। ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్, మాస్క్లన్నా కట్టుకుంటున్నారు, ఇంతకుముందు అసలు మాస్క్ కూడా పెద్దగా కట్టుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కడో ఎవరో ఒకళ్ళు కట్టుకోవట్లేదు, సో అదనమాట। అండ్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రెండ్స్, ఇది అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది। అండ్ ఇది దీని తర్వాత మనకి ఒక స్కూల్ వస్తుంది, సెయింట్ జోసెఫ్ స్కూల్ వస్తుంది, ఇది బాగుంటుందంట స్కూలు సెయింట్ జోసెఫ్, కానీ గుంటూరులో లోపల ఉండే వాళ్ళకైతే కొంచెం లాంగ్ అయిపోతుంది ఇది, ఇది బాగా దూరం అయిపోతుంది। ఇక్కడ కాకాణి దగ్గర ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళకి ఇది బాగుంటుంది। సో మనం గుంటూరులోకి ఎంటర్ అవుతున్నాము, ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్కి అటు సైడ్ వెళ్ళిపోతే బ్రిడ్జ్ కింద నుంచి మనకి గుంటూరు ఎంటర్ అవుతుంది। ఈ రోడ్ స్ట్రైట్ ఇలాగే వెళ్ళిపోతే మనకి తిరుపతి చెన్నై అవి వస్తాయంట, ఈ రూట్ స్ట్రైట్గా
తిరుపతి చెన్నై వెళ్ళిపోతుందంట. మనం అటు వెళ్ళట్లేదు కదా, ఇప్పుడు మనం గుంటూరు వెళ్తున్నాం. సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి అటు సైడ్ వెళ్ళిపోతాం. సో ఇది క్రాస్ అవ్వగానే మనకి ఇక్కడ నుంచి ఆటోనగర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆటోనగర్లో మొత్తం షోరూమ్స్ ఎక్కువగా ఉంటాయి, కార్ బైక్స్ అండ్ ట్రాక్టర్ ఇవన్నీ షోరూమ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎవరైనా వెహికల్స్ కొనాలంటే ఇక్కడికి వస్తే అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకి బజాజ్ షోరూమ్ ఉంటుంది అండ్ సుజుకి హోండా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వెహికల్స్ కొనడానికి ఇక్కడికి వస్తే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ షోరూమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, మెల్లమెల్లిగా ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను కొంచెం, సో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఐడియా వస్తుంది కదా గుంటూరు ఎలా ఉంది ఏంటి అనేది, అందుకని చూపిస్తున్నాను. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు. వీళ్ళందరిలో ఎవరికి కరోనా వైరస్ ఉంది, ఎవరు నార్మల్గా ఉన్నారనేది మనకు తెలియదు కాబట్టి మనం బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఏది ముట్టుకోకూడదు. మేము బైక్ మీద వచ్చాము కానీ ఏది టచ్ చేయలేదు. మేము స్ట్రైట్గా వచ్చేసాము అండ్ స్ట్రైట్గా మళ్ళీ వెళ్ళిపోయాము ఇంటికి. ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు, మేము జస్ట్ వీడియో కోసమనే వచ్చాము మేము కాబట్టి ఎక్కడ ఆగలేదు. ఎవరైనా ఏమైనా తీసుకోవడానికి అదే మనకి ఇంట్లోకి ఏమైనా అవసరమైతే తీసుకోవడానికి వస్తారు కాబట్టి ఏది టచ్ చేయొద్దు. ఒక శానిటైజర్ బాటిల్ ఒకటి చేతిలో పెట్టుకోండి, తీసుకొచ్చుకో బైక్లో పెట్టేసుకొని తెచ్చుకున్నారంటే మనం ఏదన్నా ముట్టుకున్న వెంటనే మనకు అనుమానం వచ్చినప్పుడు చేతిలో వేసేసుకోవచ్చు. మాస్క్ ఇంపార్టెంట్గా కట్టుకోండి, స్పెట్స్ పెట్టుకోండి. గ్లౌజ్ లేని వాళ్ళు ఇలా అదే శానిటైజర్ తెచ్చుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లేడీస్ హెయిర్ వదిలేయకుండా కొంచెం ముడి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెద్ద పెద్దవి తెచ్చుకోవద్దు, చిన్న పర్సు ఒకటి తెచ్చుకున్నారంటే సరిపోతుంది. మన జాగ్రత్తలు మనం తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంటింటికి వచ్చి చూడలేరు కదా మనం ఇంట్లో ఉంటున్నామా బయటకు వస్తున్నామని చెప్పేసి. ఎన్ని టెస్టులు చేసినా కూడా ఇంకా వైరస్ అనేది ఇంకా వస్తూనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మన జాగ్రత్తలో మనం ఉండాలి. లాక్డౌన్ అప్పుడే చాలా కరోనా వైరస్ కేసులు వచ్చాయి, ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండటం బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి మనం హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ వాసవి కాంప్లెక్స్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు మనం. ఇక్కడ క్లాత్ చాలా బాగుంటాయి, లేడీస్వి జెంట్స్వి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంటే మెన్స్ వేర్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఉమెన్స్ వేరే ఎక్కువగా ఉంటుంది. లేడీస్కే చాలా బాగుంటాయి ఇక్కడ డ్రెస్సెస్ అనేవి. శారీస్ పట్టు శారీస్ మనకి ఏ టైప్ కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. హోల్సేల్ అని చెప్తారు కానీ హోల్సేల్ అమ్ముతారు, ప్లస్ మామూలుగా మనకి ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి క్లాత్, మనకి డ్రెస్సెసే కాకుండా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది. అంటే మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను ఈ కరోనా వైరస్ మాత్రం కొంచెం కంట్రోల్ అయితే నేను ఇక్కడ వీడియో చేస్తాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. గుంటూరు వచ్చినప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వేరే ఊరు నుంచి గుంటూరు వస్తే మాత్రం ఇక్కడ షాపింగ్ చేయండి, బాగుంటుంది. ఎవరన్నా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని హోల్సేల్ తీసుకెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ బెస్ట్, చాలా బాగుంటాయి. సో నేను ఊరికే అలా షాప్స్ చూపించుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఎక్కడ ఆగలేదని చెప్పాను కదా, ఎక్కడ ఆగలేదు మేము, జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోయాను. వన్ సైడ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది కూడా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ది కూడా చూపించుకుంటూ వెళ్తున్నాను.
పెద్దగా షాప్స్ ఏమీ ఓపెన్ లేవు ఫ్రెండ్స్. ఎక్కడన్నా ఒకటి ఓపెన్గా ఉన్నాయి, మొత్తం క్లోజ్ చేసేసారు. నేను చాలాసార్లు ఇక్కడ తీసుకున్నాను, అందుకనే నేను చాలా బాగుంటాయని చెప్తున్నాను. ఆన్లైన్ కూడా వీళ్ళు సేల్ చేస్తారంట, అది కూడా నేను వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను. చూసారా, లైన్గా అన్ని షాప్స్ చాలా ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ శారీస్ ఉన్నాయి అండ్ మేము ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. మేము అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకంతే షాప్స్ ఇంకా అయిపోయినాయి. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ రైట్ సైడ్ ఇవి. ఇక్కడ మెటీరియల్ ఫ్రెండ్స్, అది మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది. మనకి ఏ టైప్ కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ మెటీరియల్స్. మన శారీ కింద కూడా కన్వే చేసుకోవచ్చు ఆ మెటీరియల్ తీసుకెళ్ళి, చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. బయట పెద్ద షాపింగ్ మాల్స్లో లేదా చిన్న షాపింగ్ మాల్స్లో కన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. కిడ్స్ వేర్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మెన్స్ వేర్ కొంచెం తక్కువనే చెప్పాలి, మెన్స్ వేర్ తక్కువే, కానీ లేడీస్కి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు కదా మెటీరియల్ ఎంత బాగున్నాయి, అవన్నీ మెటీరియలే, శారీస్ కాదు. అలా శారీస్ లాగా కనిపిస్తున్నాయి కానీ శారీస్ కాదు, అదంతా మెటీరియల్. సో అంతే ఫ్రెండ్స్, దీని నుంచి కూడా మేము బయటకు వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్గా వెళ్ళిపోయాము, మళ్ళీ స్ట్రైట్గా రిటర్న్ అయిపోయాము. బయటకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము. నేను దానికి ఆపోజిట్లో మనకి ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బస్ స్టాప్లోకి వెళ్తున్నాం మేము. చూసారా ఖాళీగా ఉంది, బస్ ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్, చాలా ఖాళీగా ఉంది. మొత్తం బస్ స్టాప్ ఇలా ఉంది, గుంటూరు బస్ స్టాప్. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా పెద్దగా ఉంది, అటు సైడ్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను. ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది దానికి. బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది, అక్కడ ఒకటో రెండో బస్సులు ఉన్నట్టున్నాయి. అటు సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంది అన్నాను కదా, అది కనిపిస్తుంది, అది ఇంకో ఎంట్రన్స్. దాంట్లో బస్సులు రెండో మూడో ఉన్నట్టున్నాయి. ఇకంటే బస్ స్టాప్ పెద్దగానే ఉంటుంది, గుంటూరు బస్ స్టాప్ కనిపిస్తుంది కదా. ఇది మొత్తం కూడా బస్ స్టాండే. సో చూసారా లోపల బస్సులు కనిపించాయి కదా, ఇక్కడ ఇక్కడ వరకు బస్ స్టాండ్ ఇదే మొత్తం. సో అక్కడి నుంచి కూడా మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మెయిన్ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారంటే నేను కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తాను. మాస్కులు వేలాడదీసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దారిలో, చూపిస్తాను ఆగండి. కలర్ కలర్గా ఉన్నాయి, ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉంటాయి, దగ్గరగా చూపిస్తాను మీకు నేను. చూసారు కదా మాస్కులు ఎలా అమ్ముతున్నారంటే, అసలు మన రోడ్డు మీద వెళ్ళే దుమ్మంతా దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, కలర్ కలర్గా ఉండడం వల్ల. ప్రతి ఒక్కళ్ళు ఒకటి కా ఒకటి ముట్టుకుంటున్నారు, అది నచ్చపోతే ఇంకోటి తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి ముట్టుకొని అది నచ్చపోతే ఇంకోటి తీసుకోవడం. దయచేసి ఫ్రెండ్స్ అలాంటి మాస్కులు వాడద్దు, అస్సలు వాడద్దు. ఎందుకంటే మామూలుగా అవి వాడినా ఒకటే, వాడకపోయినా ఒకటే, ఇంకా దానివల్ల మనకి ఇంకా కొని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ రోగాలు అనేవి. సో అలాంటివి వాడద్దు. హ్యాండ్ మాస్క్ అయినా వాడండి కానీ అది మాత్రం వాడద్దు ఫ్రెండ్స్. అది హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, ఏదైనా యూజ్ చేయండి కానీ అది మాత్రం వాడద్దు. అండ్ ఈ రూట్ ఉంది కదా, ఇది మనకి తెనాలి పన్నూరు అటు వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ రూటు. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి.
COVID-19 టెస్ట్కి ఇక్కడ కూడా ఒకటి పెట్టారు ఫ్రెండ్స్. ఎన్ని టెస్టులు చేసినా కరోనా వైరస్ మాత్రం ఆగట్లేదు. ఇలా తిరుగుతుంటే ఎలా ఆగుతుంది ఫ్రెండ్స్? అస్సలు ఆగదు. సో షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతాయి అన్నాను కదా, ఇక్కడ నక్షత్ర ఫ్యాషన్స్ అవి ఉన్నాయి కదా, నక్షత్ర ఫ్యాషన్స్, చందన బ్రదర్స్ ఉంది కొంచెం ముందుకెళ్తే. ఇది టైటానిక్ ఫ్రెండ్స్ షోరూము. బట్టలు దీంట్లో కూడా బాగుంటాయి, ఆఫర్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఇది కిడ్స్కి ఫ్రెండ్స్. ఇది అండ్ కొంచెం ముందు అది కనిపిస్తుంది కదా చందన బ్రదర్స్ది, అది చందన బ్రదర్స్. అండ్ దీనికి ఆపోజిట్లో కరెక్ట్గా మనకి మాయా బజార్ ఉంటుంది. మనకి వెహికల్స్ ఏమైనా పాడైపోతే అక్కడే బాగు చేస్తూ ఉంటారు. వెహికల్స్కి ఏ పార్ట్స్ దొరకాలన్నా అక్కడే దొరుకుతాయి, ఏ పార్ట్స్ కావాలన్నా అక్కడే దొరుకుతాయి. చాలా వెహికల్స్ ఉంటాయి, నేను అది కూడా వీడియో తీశాను కానీ అది కొంచెం మిస్ అయ్యింది. సో చందన బ్రదర్స్ కూడా మేము క్రాస్ అయిపోయాము. మాస్కులు మాత్రం కుప్పలు కుప్పలుగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్, బండి మీద పెట్టి అమ్ముతున్నారు. అసలు దారుణంగా కవర్లో ప్యాక్ చేసి నీట్గా ఉండే మాత్రమే తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది వాడి కూడా వేస్టే. మీరు దాంట్లో అసలు దుమ్ము ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది కదా, అందుకని ఎవరు తీసుకోవద్దు అసలు అవి. ఎంతమంది ముట్టుకుని ఉంటారో అసలు వాటిని, ఎంతమంది చేతులు పెట్టేసి ఉంటారో. అవే వాడుతున్నారు. అండ్ ఇక్కడ మేము మార్కెట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా మార్కెట్. మార్కెట్లో కూడా కరోనా వైరస్ కేసులు ఉన్నాయి, ఇంతకుముందు వచ్చాయి, మన ఎక్కువగా ఇక్కడే వచ్చాయి కరోనా వైరస్ కేసులు. ఇదంతా మార్కెట్ ఏరియా, చూసారా ఎంతమంది ఉన్నారో. వెళ్ళిపోతున్నాం మార్కెట్ నుంచి కూడా మేము, జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కడ ఆగను, అలా వెళ్తున్నాను. రమేష్ హాస్పిటల్ కనిపిస్తుంది, రమేష్ హాస్పిటల్ కనిపిస్తుంది కదా ఎదురుగా. అది నేను దగ్గరగా చూపించాలంటే ఆ చెట్లు అవి అడ్డంగా వచ్చాయి, అందుకని నేను దగ్గరగా చూపించలేదు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది రమేష్ హాస్పిటల్. సో అక్కడ హిందూ కాలేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, రమేష్ హాస్పిటల్ కొంచెం ముందు. మనం మేము బైక్ అక్కడ చూపించాను కదా, రమేష్ హాస్పిటల్ చూపించాను కదా, అక్కడ హిందూ కాలేజ్ కూడా అక్కడే ఉంది. అండ్ మేము రైట్ సైడ్కి వెళ్ళాము. రైట్ సైడ్కి ఇలా వెళ్తే మనం జీజీహెచ్కి వెళ్తాము, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము మనం. ఇప్పుడు హాస్పిటల్ బయట కూడా అలాగే అమ్ముతున్నారు మాస్కులు. ప్రతి చోట మనం ఎక్కడ చూసినా కూడా కలర్ కలర్గా మాస్కులే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా. సో గుంటూరు హాస్పిటల్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూడా, మంచిగానే చూస్తారు. నాకు 2 డెలివరీస్ కూడా అక్కడే అయ్యాయి. వేరే ఊరు నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. స్కూల్ కనిపిస్తుంది కదా, సెయింట్ జోసెఫ్ స్కూల్. ఈ స్కూల్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, పెద్దగా ఉంటుంది. ఇది హాస్పిటల్, ఇది కొత్తది ఫ్రెండ్స్. ఇది హాస్పిటల్, పాత హాస్పిటల్ దీని వెనక సైడ్ ఉంటుంది, అది ఇంకా పెద్దగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక ఎక్కడికి పంపించారనమాట, వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్పేసి వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. గుంటూరులో హాస్పిటల్ చాలా పెద్దగా ఉంటుంది, సో చాలా బాగుంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైల్వే స్టేషన్, గుంటూరు రైల్వే స్టేషన్. అది క్లియర్గా చూపించలేకపోయాను, సారీ, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ అంటే క్లియర్గా కనిపించలేదు ఫ్రెండ్స్. అది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మనకి రైల్వే స్టేషన్ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో బ్రాడీపేట ఉంటుంది ఫ్రెండ్స్, రైట్ సైడ్లో వచ్చేసి అరండాల్పేట ఉంటుంది. ఇవి రెండు కొంచెం బాగుంటాయి ఏరియాస్. అండ్ దీనికన్నా లక్ష్మీపురం ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు లక్ష్మీపురం వస్తుంది. అక్కడ షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంతే ఫ్రెండ్స్, మేము గుంటూరు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి, ఎలా ఉందో మీకు చూపిద్దాము అండ్ మేము కూడా చూద్దాము అని చెప్పేసి మేము ఇలా టూర్ ఒకటి వేసాము. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.